విశాఖ నగరంలో మరోసారి మత్తు ఇంజెక్షన్లు కలకలం రేపాయి. మత్తు ఇంజెక్షన్లు భారీగా పట్టుబడ్డాయి. వారం రోజులు గడవక ముందే అదే ప్రాంతంలో 2100 మత్తు ఇంజెక్షన్లు పట్టుబడ్డాయి. పెందుర్తి పరిధిలో మరో 100 ఇంజెక్షన్లు సెబెదికారులు పట్టుకున్నారు. 5 రోజుల క్రితం అల్లిపురంలో 2500 మత్తు ఇంజెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మత్తు ఇంజెక్షన్లకు అల్లిపురం కేంద్రంగా మారుతుంది. యువతను టార్గెట్ చేస్తూ లక్షలు వ్యాపారం నిర్వహిస్తున్నారు. త్రీ డేస్లో 3 కేసెస్లో మనము 7000 ఆంపుల్స్ ఆఫ్ పోర్ట్విన్ సీజ్ చేయడం జరిగిందండి సిటీలో. యాక్చువల్గా ఇవంతా కూడా వెస్ట్ బెంగాల్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాక మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవన్నీ క్యాచ్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇది బేసిక్గా దిస్ పోర్ట్విన్ ఇంజెక్షన్ ఈజ్ ఏ అనస్థెటిక్ డ్రగ్ యూజ్డ్ బిఫోర్ సర్జరీ. సర్జరీకి ముందు ఇవ్వాల్సిన డ్రగ్ ఇది. ఇది యాక్చువల్గా ఎన్డీపీఎస్ సెక్షన్ కిందకి వస్తుంది. ఎందుకంటే సింథటిక్ నార్కాటిక్ అంటారు, అందుకు మనం ఎన్డీపీఎస్ సెక్షన్స్ పెడుతున్నాం. సింథటిక్ నార్కాటిక్స్ ఇవి ఓన్లీ సర్జరీకి ముందు వాడాలా, అది కూడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత డాక్టర్ కొనుక్కురమ్మని హాస్పిటల్కి పంపిస్తే, ఒకవేళ పేషెంట్కి రాసిస్తే అది విత్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలా. మెడికల్ డాక్టర్ కూడా, సారీ ఫార్మసిస్ట్ మెడికల్ షాప్ కూడా ఎవరికి ఇచ్చినారో కూడా రాసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ది రూల్స్ బికాస్ నార్కాటిక్ సింథటిక్ నార్కాటిక్ కాబట్టి ఎవరికి ఇవి అమ్మినారో అని చెప్పి రాసుకోవాలి. అది మెడికల్ షాప్స్లో ఈ పద్ధతి ఫాలో అవుతారు. ఇల్లీగల్గా ఎవరికంటే వాళ్ళకి హ్యూజ్ క్వాంటిటీ ఇవ్వడానికి లేదు. బికాస్ వాటి వై ఎందుకు ఇవ్వట్లేదు, ఇది లీడ్స్ అడిక్షన్. చిన్న క్వాంటిటీస్ నుంచి చిన్న చిన్న అడిక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా నార్కాటిక్ డ్రగే కాబట్టి, సింథటిక్ నార్కాటిక్ కాబట్టి అడిక్షన్కు అలవాటు అవుతుంది. కాబట్టి దీన్ని విత్ ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వాలా. దీన్ని అడ్డదిడ్డంగా మనం కానీ యూజ్ చేస్తే వితౌట్ ఎనీ నాలెడ్జ్, వితౌట్ ఎనీ ఐడియా వాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు లీడ్, ఇట్ లీడ్ టు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెన్స్, అన్ని రకాలైన మనం ఎక్స్పెక్ట్ చేయని కాన్సిక్వెన్సెస్ కూడా దీనికి ఉంటుంది. చాలామంది యువత కొంతమంది మనకు దీన్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు తెలియకుండా ఏదో చీప్గా వస్తుంది కదా, కొద్దిగా మత్తెక్కుతుంది, పెయిన్ తగ్గుతుంది అని చెప్పేసి మన చర్యలు ఎలాగో తీసుకుంటున్నాం. ఇది వాడుకోవడం జరుగుతుంది. దయచేసి ఇది ప్రాణాంతకం, ఇది మితిమీరిన డోసు పోయిందంటే ప్రాణాంతకం వస్తుంది. సో ఇటువంటిది లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ కూడా ఇంజెక్షన్స్ వల్ల వస్తుంది. దీనికి సంబంధించి మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నాం. ఆల్రెడీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మాకు ఐడియా ఉంది. ఆ యూజర్స్ని ఫాలోఅప్ చేస్తే స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది, కొత్తగా స్టాక్ వచ్చిందా లేదని చెప్పి చెప్పడం జరిగింది. కొత్తగా స్టాక్ వచ్చిందని తెలిస్తే ఎవరు ఈ స్టాక్ ఇస్తారో కాబట్టి మాకు ఐడియా ఉంది.